వెల్కమ్ టు మహతి న్యూస్. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆదివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో మాక్ ఆపరేషన్ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా హింసాత్మక చర్యలకు పాల్పడినా ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇస్తామని, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగిస్తామని, తర్వాత లాఠీ చార్జ్ చేపడతామని, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మోకాలను అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని, పలు గ్రామాల్లో ఆర్మ్స్తో ఒక మొబైల్ పార్టీ తిరుగుతుంటాయని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఒంగోలు వన్ టౌన్ సిఐ అలీఖాన్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.